హాయ్ గైస్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ఫైన్స్ అండ్ రెడ్డి. ఈ రోజు మన బిగ్ బాస్ సీజన్ 8 రాబోతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి అయితే వీడియో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం లాస్ట్ దాకా చూడండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం చూసుకున్నట్టు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనే విషయం అందరికీ తెలిసిందే, బట్ యాక్సెప్ట్ చేయాలి మీ అందరూ కూడా. బట్ నిజమైతే ఎందుకని అంటే మాత్రం బిగ్ బాస్ సీజన్ 8 చూసుకున్నట్టయితే మోస్ట్లీ చెప్పాలంటే కన్నడ సీరియల్ యాక్టర్స్ వీళ్ళు మాత్రం ఎక్కువగా రాజ్యం వెళ్తున్నారు అనమాట మన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో చూస్తుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే ప్రేరణ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ సీజన్ లో చూసుకున్నట్టయితే తను కూడా పాల్గొంది, అట్ ది సేమ్ తెలుగు సీజన్ లో కూడా పాల్గొంటుంది అనమాట. అండ్ నాకు అనిపించినంత వరకు తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు అనే విషయం అయితే నిజంగా ఫ్యాక్ట్ నిజం. దానికి రీజన్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే బిగ్ బాస్ అయితే మా టీవీ ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ సీరియల్ ఎక్కువ ఫేమ్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళకే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తెలుగు యాక్టర్స్ ఇంకా తెలుగు వాళ్ళు చూసుకున్నట్టయితే మోస్ట్లీ చెప్పాలంటే అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారు. అండ్ ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు ఏంటి అని పక్కన పెట్టద్దాం, ఎందుకంటే అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా. సో దాని గురించి డిస్కషన్ అవ్వద్దు. ఇంకా అప్కమింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం అండ్ మోస్ట్లీ చెప్పాలంటే వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అయితే కాదు. అండ్ అవకాశాలు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే బిగ్ బాస్ సీజన్ అన్నింటిలో పాల్గొన్న వాళ్ళు అయితే మాత్రం మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా రావడం జరుగుతుందని తెలుసు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే వీళ్ళు విన్నర్స్ కాదు, అండ్ బాడీస్ నచ్చకుండా వాళ్ళు ఎలిమినేట్ చేసేసి వాళ్ళందరూ వద్దు అనుకున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రప్పిస్తున్నావు అనేది నాకు ఇది ఎంతవరకు న్యాయం అనేది అనిపిస్తుంది. అండ్ అందరూ చూసుకున్న మంత్ హరితేజ అయితే ఉండబోతుంది. అండ్ హరితేజ గురించి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 1 లో అయితే మాత్రం బాగానే ఆడింది, కాదనట్లేదు. బట్ ఈ సీజన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటే మాత్రం లేదనే చెప్తాను. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 1 లో అయితే మాత్రం మోస్ట్లీ తనైతే ఎక్కువ గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఈ సీజన్ కూడా అంత అవసరం అంటే మాత్రం ఖచ్చితంగా కాదు. నేను కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండేది అనిపించింది. ఇంకా ఎంటర్టైన్ విషయంకి వస్తే మాత్రం తను ఖచ్చితంగా మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది తెలుసు. అండ్ తర్వాత అయితే మెహబూబ్ కూడా చెప్పాలంటే అంత అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్కు మళ్ళీ 8కి రావాల్సిన అవసరం అయితే లేదని నాకు ఫీలింగ్. ఎందుకంటే అప్పుడే చూసుకున్నైతే ఆల్రెడీ మనకి సీజన్ 4 చూసుకున్నైతే కొన్ని తన నుంచి అయితే అంత ఎంటర్టైన్మెంట్ కానీ అంత మనకి ఏమి రాలేదన్నమాట. సో అలా చూసుకునేది మేబీ సోహిల్ అండ్ వీళ్ళిద్దరు బాండింగ్ వల్ల అంతవరకు వచ్చాడేమో అనిపించింది నాకైతే. అండ్ ఇంకా తర్వాత అయితే గంగవ్వ గురించి మాట్లాడుకోవాలి. అండ్ గంగవ్వ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ తనకి రీఎంట్రీ అయ్యే అవకాశం అయితే ఉన్నది, తనైతే ఎలిమినేట్ అవ్వలేదు. అండ్ మోస్ట్ చెప్పాలంటే చాలా మంది ఆడియన్స్ తనైతే ఉండాలని కోరుకున్నారు. అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదా లేదా అనే విషయం పక్కన పెట్టుకుందాం. అండ్ గేమ్ కాంపిటీషన్ ఇవ్వగలదా లేదని కూడా పక్కన పెట్టుకుందాం. అండ్ ఫిజికల్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా అంత ఆశించిన స్థాయిలో ఆడకపోవచ్చు, ఎందుకంటే తను ఏజ్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే తను అంత ఫిజికల్గా ఆడకపోవచ్చు. బట్ ఏంటంటే ఒక హౌస్లోని ఎంటర్టైన్ చేయగలిగిన కెపాసిటీ అయితే ఆవిడకైతే ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక రాగ్ అంటే ఏదైతే మనసులో ఉందో ఎలాంటి కలమోషం లేకుండా బయట పెట్టే దమ్ము కానీ ధైర్యం కానీ ఆవిడకుంది. ఎందుకంటే అంత ఎవరో ఇలా మాట్లాడితే ఇలా అయిపోద్ది, అలా మాట్లాడితే ఇలాగ అయిపోద్ది అని చెప్పేసి అంత క్యాలిక్యులేషన్ చేసుకుని ఏముండదు అనమాట. ఆవిడకి ఎలా ఉంటే అలాగే ఉంటారు, ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడతారు. అండ్ చెప్పాలంటే ఒక ముసుగేమీ లేకుండా డైరెక్ట్గానే మాట్లాడతారు ఆవిడ మాత్రం. ఆవిడ మాత్రం ఉంటే మాత్రం మంచిదైన ఫీలింగ్, ఎందుకంటే ఇంకా సీజన్లో టాప్ వరకు వస్తారా లేదా అనేది తర్వాత పక్కన పెట్టుకుందాం. అండ్ తర్వాత అయితే టేస్టీ తేజ. ఇంకా టేస్టీ తేజ గురించి మాట్లాడుకుంటే ఎంటర్టైన్ చేయగలడు, బాగానే ఉంది. లాస్ట్ సీజన్లో కూడా బాగానే ఎంటర్టైన్ చేశారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే సీజన్ 8 కదా చూసాం, మొన్న లాస్ట్ సీజన్లో చూసాం, మళ్ళీ తను అయితే రీఎంట్రీ అవ్వాల్సిన అవసరం ఉన్నదా అంటే లేదనిపించింది. ఇంకా ముక్కు అవినాష్ కూడా రావడం జరుగుతుంది. ఆయన ఎంటర్టైన్ చేయగలడు, బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే మోస్ట్లీ చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మా టీవీలో జరిగిన ప్రతి ప్రోగ్రామ్కి వీళ్ళు అటెండ్ అవ్వడం వల్ల అయితే మనకి ఏమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ చూస్తున్నామా లేదా ఖతర్నాక్ కిలాడి బాయ్స్ ఖతర్నాక్ గర్ల్స్ సంథింగ్ ప్రోగ్రామ్ ఉంది ఇది చూస్తున్నావా, లేదా ఉగాది ఫెస్టివల్ చదువు చూస్తున్నావా, లేకపోతే మా టీవీ ప్రోగ్రామ్స్ లో అన్ని ప్రోగ్రామ్స్ ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది చూస్తారని అలాంటి ప్రోగ్రామ్ వచ్చే వాళ్ళందరూ మళ్ళీ దీంట్లో పెట్టడం అనేది నాకైతే అనుకున్నంతగా అయితే డైజెస్ట్ అవ్వట్లేదు. అండ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి కొత్త యాక్టర్స్నో కొత్త వాళ్ళని ఎవరినో మనకి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అండ్ నాకు ఎలా ఉండేది సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 అనేది వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎలాగైతే పెడుతున్నారు, నాకు అనిపించినందరికైతే మాత్రం ఒక సీజన్ పెట్టి అండ్ 8 కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎవరైతే విన్ అవ్వబోతారో వీళ్ళని కూడా పెట్టి అండ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఎవరైతే ఆడారో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళతో కూడా మా సీజన్ ఒక్క సీజన్ ఆడిస్తే అండి, మధ్యలో ఇంకెవరిని ఇమిడించకుండా వీళ్ళని అయితే ఆడిస్తే ఎవరు విజయం సాధిస్తారో, ఎవరు రన్నర్ అవుతారా, అంటే రియల్ విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవచ్చు. అండ్ నా పరంగా అయితే మాత్రం మోస్ట్లీ చెప్పాలంటే లోపల ఉన్న వాళ్ళు కూడా రెండు బ్యాచ్, ఈ బ్యాచ్ వెళ్తున్న బ్యాచ్ కూడా అంతా కొంత వీళ్ళు కూడా రెండు బ్యాచ్ అనమాట. ఈ రెండు రెండు బ్యాచ్లు మన అవసరమా అనేది నాకైతే అనిపిస్తుంది. అండ్ వీడియో కొంచెం ఓపెన్గా ఉంటుంది, దాని ముందు కంగారు పడద్దు, ఎందుకంటే ఓపెన్గా మాట్లాడదాం అనుకున్నా. అండ్ మీరేమనుకుంటున్నారు, వీళ్ళు రావడం రీఎంట్రీ అవ్వడం మంచిది అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళు బిగ్ బాస్లో ఒకసారి చూడడం ఎక్కువ మళ్ళీ రెండోసారి కూడా వీళ్ళు బాధ ఏంటని మీరు అనుకుంటున్నారు మాత్రం
కింద కామెంట్ చెప్పండి, ఓకేనా? అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. బాయ్, జై హింద్.